రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజ్యాంగాన్ని తూర్పుపట్టే విధంగా నిన్న విజయసాయి రెడ్డి గారు బిహేవ్ చేశారు. నేను గతంలో మీకు నా మీద తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు రగలటానికి కారణం నాకు ఇచ్చిన షోటర్స్లో కూడా పెట్టారు ఫస్ట్ పాయింట్గా, తర్వాత పిచ్చి పిచ్చి పాయింట్లు పెట్టారు. ఆ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు పెట్టాలనుకుంటున్నాను తెలుగు మీడియంని నేను వ్యతిరేకించానని చెప్పి పెట్టారు. నేను పార్లమెంట్లో మాట్లాడింది అండర్ ఆర్టికల్ 350A ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నమాటగా నేను చెప్పాను. ఆర్టికల్ 350A మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అప్ టిల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ ది మదర్ టంగ్, మాతృభాషలోనే విద్యాబోధన చేయాలి అని. సరే, దానివల్ల మీరు ఒక పెద్ద మీరు తీసుకున్న డెసిషన్ మీకు ఉపయోగపడకపోయినా మరి దానివల్ల వచ్చిన కాంట్రవర్సీ అనుకోండి, మరి ఇంకేదైనా అనుకోండి, దానివల్ల రాలేదని మీరే అనుకోండి, వచ్చిందని నేను అనుకుంటా. దేశం మొత్తం ఒక క్లారిటీ వచ్చింది. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు, రేపు పొద్దున్న అసలు మొత్తం అసలు మాతృభాష అనే దానికి మీనింగ్ లేకుండా అయిపోతుందని మరి కేంద్రం భావించిందో. ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి మరి ఇవాళ మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు మరి చాలా స్పష్టంగా ప్రతి రాష్ట్రంలో ఈవెన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్ కూడా మాతృభాషలో బోధించే సంస్థ ఒకటైనా ఉండాలి అనే విధంగా అడుగులు వేయటం, అది నిజంగా చాలా గొప్ప పరిణామం. ఆ పరిణామానికి పునాది వేసింది, ఆ శుభ పరిణామానికి పునాది వేసింది మీరు తీసుకున్న ఆ డెసిషన్ అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. నాతో కూడా కొంతమంది అదే చెప్పడం జరిగింది. సరే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సరే రాజ్యాంగాన్ని పరిరక్షించమన్న నన్ను మరి ఒక ప్రత్యేక విమానం ఇచ్చి పీకేమన్నారు, అంటే డిస్క్వాలిఫైయే చేసేమన్నారు. సరే, అదేదో ముగిసిన అంకం, ఇంకా అదేదో జరిగేది లేదు, ఏమీ లేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తే డిస్క్వాలిఫై చేయరండి. ఇదిగో నిన్న మీ జాతీయ కార్యదర్శి గారు వాగిన వాగుడికి డిస్క్వాలిఫై అవ్వచ్చు, చేయవచ్చు కావాలంటే, కానీ మీ అంత దుందుడుకు చర్యలు వాళ్ళు తీసుకోరు. ఈలోపు ఈయన తూర్చన్నాడు కాబట్టి సరిపోయింది. సో బట్ మీరు రాజ్యాంగాన్ని గౌరవించిన నన్ను మరి అంత చర్య తీసుకున్నప్పుడు అసలు గౌరవించని వ్యక్తిని మీరు కొంచెం చర్య కూడా తీసుకోకపోతే ఈ పార్టీలో రాజ్యాంగాన్ని గౌరవిస్తే తోలుడు పోతారా, రాజ్యాంగాన్ని ఎంత అపహాస్యం పాలు చేస్తే వాళ్ళకే సర్వైవల్ ఉంటుందిరా అన్న భావన ప్రజల్లో కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదో ఒక చర్య ఆయన మీద మళ్ళీ ఇటువంటిది రిపీట్ అవ్వకుండా ఏదో ఒక చర్య అయితే తీసుకోండి.